హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ వరప్రసాద్. యువర్ వాచింగ్ వరప్రసాద్ వరం వ్లాగ్స్. సో ఈరోజు మన గౌడ్ అన్న వస్తాడు. వచ్చిన తర్వాత తన కష్టాలు ఏంటో మీకు చెప్పుకుంటాడు. చూడండి, వీడు వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ షేర్ చేయండి. అంకుల్ పొద్దున్న వచ్చలే. ఓకే ఓకే. కళ్ళు స్టార్ట్ అయింది మరి. వస్తుందా కళ్ళు బయటకు వస్తుంది? ఇప్పుడు స్టార్ట్ అయిందా కళ్ళు? కళ్ళు 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 రావడం బయటకు వస్తుందా? ఫ్రెండ్స్, పొద్దున్నే అంకుల్ వచ్చిండు. ఇక్కడ కళ్ళు స్టార్ట్ తీస్తున్నాడు. ఎన్నో రోజులు కష్టపడితే కళ్ళు బయటకు వస్తుంది. అవును, చెప్పండి. మీరేం చెప్పదలుచుకుంటారు? ఎప్పుడు అంకుల్ అయ్యి చెప్తారు. గవర్నమెంట్ ఊరికో 20 పెట్టి చేపలు పెడితే గవర్నమెంట్ చక్కగా పలుకుతాడు. దొంగ మన ముఖ్యమంత్రి గారు ఏమిటి? ఇంకా దొంగ అయితేనే ఒకటే. తన కష్టాలు చెప్తున్నారు అంకుల్. ఇద్దరిని పీచు తిప్పేసి ఇద్దరు వాడొక్కడేనా? టీఆర్ఎస్ నాయకులే లంగర్. మేమే నా చిరునాశం చేసాం. మా బతుకులే ఖరాబ్ అయిపోయినాయి. ఓకే, ఉరగా లోటాలల్లో జీతాలు ఉంటాను. విశ్రాంతి జాగుంటది. ఇక్కడనే తీలగుట్ట పల్లెన అతను ఒక ఇంటి పూట ఇంటి కట్టుకున్నాడు. ఇలా షెడ్ వేసిండు ముంగట. వాడు బెడ్ షాప్ కిరాయి ఇస్తావని వచ్చిండట. అంటే చూడు, గవర్నమెంట్ ఎక్కడ దాకా పోయింది? బెడ్ షాప్ కోసం ఇంటనే కిరాయి తీసుకుంటారు. ఓకే, ఆశ్రయం చేసే. సో ఫ్రెండ్స్, చూసారు కదా అంకుల్ తనకు తన కష్టాన్ని చెప్పుకుంటున్నాడు ఇందులో మన వీడియోలో. యాక్చువల్గా ఇంత కళ్ళు ఇంత కష్టపడి ఇస్తే ఆడు అడుగున బెల్ట్ షాపులు వైన్స్ పెట్టడం వల్ల ఈ కళ్ళు దుకాణం అనేది ఎవరు తాగట్లేదు, చాలా ఫలం అయిందనమాట. వాళ్ళ జీవనోపాధి అనేది కోల్పోతున్నారు. అలాంటి వాళ్ళ ఉనికిని, గౌడ్ సంఘం ఉనికిని పోగొట్టుకుంటారనమాట. అది చెప్తున్నాడు. సో ఇంకా చాలా సబ్స్క్రిప్షన్ సబ్ చేయండి, ఈ వీడియోని అందరికి షేర్ చేయండి. సో కళ్ళు గీస్తున్నాడు ఇంకా అంకుల్ ఇప్పుడు. సో ప్రజెంట్ అంత గవర్నమెంట్ సొమ్మే కదా, అంత గవర్నమెంట్ సొమ్మే కదా. సోమరు పోతలను చేసుకొని బానిస చేసుకొని ఓకే. ఒకటి అయిపోయింది, మళ్ళీ ఇంకొక సైడ్ మూడు ఇట్లా పెట్టిన కండ కుండలు మూడు తీస్తున్నాడు. అమృతం కన్నా మర్చిపోయినా అది హైదరాబాద్లో పెట్టాడు మా దగ్గర ఇద్దరాలు. నీరా నీరా అని ఒక టీషర్ట్ ఓబీసీ ఏందో 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 నాకు మిషన్ చూపించాడు.
ఎంతో శాతం పెట్టాడు, 15-20% గౌండ్లోకి ఇస్తాను. నేను గౌండ్లోనే ఊళ్ళో దాదాపు ఒక 5,000 ఇండ్లు ఉంటాయి. మరి నాకు బ్రాండ్ షాప్ ఇస్తే ఎవడో దూరవాటే ఎలుమోడు బట్టే ఎవడో ఒక గుణగానోడు బట్టే తాగేవాడి. నా గుణాన్ని నాకే అప్పచెప్పాలి. అంతే అంతే, గౌండ్లోనే మందమ్మానే బ్రాండ్ షాప్ గౌండ్లోనికే ఉంటాను. అంటే ఓట్లు వచ్చినాయని ₹1 ఇవ్వాలి, ₹1,000 నోటు కీసలు పెడితే ఈ దొంగలు మంచోళ్ళు కాదు. అసలు అనేది పబ్లిక్నే నయ్యందన్న నా సొంత అభిప్రాయం ఏంటంటే పబ్లికే దొంగలు. మనం కరెక్ట్ ఉన్నాక దొంగను మనం ఎందుకు తెచ్చుకుంటాం? నీతివంతునే తెచ్చుకుంటాను. నీతిగా ఓటే వాడు వాడు రూపాయి అడుగుతారా? టీటీవీ ఓటే వ్యాధి దగ్గరికి పోయినా పనికిపోతే అరే నీ అవ్వ నేను 30-40 లక్షలు పెట్టి గెలిపి మరి నేను ఎక్కడి నుంచి తీయవాలని అంటారు. మనం మిమ్మల్ని కొట్టే కదా నేను బతికి మనకు మనకు 1,00,000 రూపాయలు ఖర్చు పెడతా 50 లక్షలు తప్ప రాజకీయ వ్యాపారం సూపర్ ఏం లేదు. రాజకీయం భూమి కబ్జాలు పెట్టుడు ఒకటి, రాజకీయం ఒకటి, ఈ రెండింటిని ఉన్నంత లాభం ఇదేనండి. గౌండ్లో బతుకులు మాత్రం నాశనం అయితే గౌండ్లో లేని అన్ని గుర్తులే నాశనం అయితే. సో గౌండ్స్ వాళ్ళ జీవితాలు ఎలా అయినాయని అంకుల్ తన ఆవేదన వ్యక్తపరుస్తున్నాడు ఇందులో వీడియోలో. సో వీడియో అందరికి షేర్ చేయండి. మీరు గౌండ్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ షేర్లో కామెంట్ చేయండి. రోజు ఇలా చెట్టు ఎక్కడం దిగడం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.